నాగచైతన్యతో ప్రేమ వివాహం చేసుకుని తర్వాత ఆయనకు విడాకులు ఇచ్చేసిన సమంత ప్రస్తుతం అనారోగ్యం బారిన పడిన సంగతి తెలిసిందే సమంత తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని కొద్ది రోజుల క్రితం ప్రకటించింది దీంతో ఒక్కసారిగా మీడియాలో హడావిడి స్టార్ట్ అయింది ఆమె ప్రాణాంతకర వ్యాధితో పోరాడుతుందని పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి ఇటీవల యశోద ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పట్లో తాను చనిపోయే పరిస్థితి అయితే లేదని కానీ ఇది డిఫికల్ట్ సిచ్యువేషన్ అని చేతిలో సెలైన్ పెట్టుకుంటూనే ఉంటున్నానని చెప్తోంది కొద్ది రోజులుగా టాలీవుడ్ ఫిల్మ్ నగర్ లో సమంత ఆరోగ్యం మళ్లీ చెడిందని హాస్పిటల్ జాయిన్ అయిందంటూ వార్తలు వచ్చాయి అయితే ఇది నిజం కాదని మేనేజర్ చెప్పే ప్రయత్నం చేశారు కానీ నిజంగానే సమంత ఆరోగ్యం బాగోలేదని ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటోందని తెలుస్తోంది ఆర్గానిక్ విషయాల మీద ఆసక్తి చూపించే సమంత ఇంగ్లీష్ మెడిసిన్ కంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ మంచి ప్రభావం చూపిస్తుందని భావిస్తూ ఆమె అలా ట్రీట్మెంట్ తీసుకుంటుందట అది ఆమెకు పరిచేలాగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది ఇమ్యూనిటీని కూడా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ బూస్ట్ చేయబోతుందని సమాచారం ప్రస్తుతానికి ఆమె అనారోగ్యం నుంచి కోలుకోవడానికి మరి ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం ప్రస్తుతం కృషి సినిమాలో ఆమె ఉంటుంది కృషి సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఒక షెడ్యూల్ కంప్లీట్ అయింది మరింతగా ప్రారంభించాలి ఖుషీ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా ప్రస్తుతం హోల్డ్ చేస్తుంది సమంత ఆరోగ్యంగా ఉంటే తప్ప మళ్లీ షూటింగ్ ని ప్రారంభించే అవకాశం లేదు అయితే ఆమె అనారోగ్యం విషయం తెలిసి వేరే దేశానికి వెళ్తుందన్న విషయం మరి గుర్తించే మరి ఈ విషయం తెలుసుకుని నాగ చాలా షాక్ అయ్యారట సమంతని పరామర్శించడానికి హుటాహుటిన సమంత ఇంటికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నటువంటి చైతన్య ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించిందన్న విషయం తెలుసుకుని ఆమెను కలిసి మాట్లాడినట్టుగా తెలుస్తోంది